మనం ఏదన్నా కరికులం మీటా కానీ రెజ్యూమ్ కానీ బయోడేటా ఫామ్ కానీ ఇవి చేసుకుంటాం కదండి, అది చేసుకున్న ఫైల్లో రైట్ సైడ్ టాప్లో మన ఫోటో పెట్టుకోవడం కానీ, లేకపోతే ఏదన్నా షేప్లో మన ఫోటో ఏదన్నా అంటే ఇన్సెట్ నుంచి పిక్చర్ తెచ్చుకోవడం, అంటే ఇన్సెట్లోకి వెళ్ళి పిక్చర్ని ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ మనం ఏదైతే ఇమేజ్ తెచ్చుకోవాలో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇమేజ్ తెచ్చుకున్నాము, ఈ ఇమేజ్ని క్రాప్ చేయడము, మనము తగ్గించుకోవడము. ఇమేజ్ రాగానే మనకు అక్కడ ఏమొస్తుంది చూడండి, పైన ఫార్మేట్ అని వస్తుంది. ఆ ఫార్మేట్లో మనం చూసుకోవడం, ఆ ఫార్మేట్లో సైజ్ తగ్గించుకోవడం. ఈ ఫార్మేట్లో చూడండి షేప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి నచ్చిన షేప్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ని. అంటే ఏంటి, అక్కడ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచేశారనమాట, పిక్చర్ స్టైల్స్ అని ఉంది చూడండి. ఆ స్టైల్స్లో ఏంటంటే మనము ఆ కార్నర్ని పట్టుకొని ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మూవ్ చేసుకోవడానికి ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా తగ్గించుకోవచ్చు. అలా మనం తగ్గించుకొని దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేసుకొని ఎలా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ముందు ఇక్కడ ఉన్న మోడల్స్ చూద్దాం. అది కూడా ఆ మోడల్స్ ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో ఉంది, స్క్వేర్లో ఉన్నాయి, రెక్టాంగిల్లో ఉన్నాయి, అట్లా అనమాట. మనం ఏది కావాలనుకుంటే ఎలిప్స్, అదిగోండి రౌండ్ అంటాం దాన్ని, ఎలిప్స్లో ఉన్నాయి. అలా మనకి ఎందులో కావాలంటే అట్లా. ముందు ఇది ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వాటిల్లో పెట్టుకుందరు, కానీ ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. దాన్ని కట్ చేయడము, ఎక్కడి నుంచి కావాలి, లేకపోతే బార్డర్ పెట్టడం. సెలెక్ట్ చేసుకున్న పిక్చర్కి మనం ఏదైనా లైన్ కానీ బార్డర్ లాగా పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి, పిక్చర్లోకి వెళ్ళి బార్డర్లోకి వెళ్ళి ఆ బార్డర్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ ఎంత లైన్ ఉండాలి, అంత విడ్త్ ఉండాలి, అలా ఇలా చూసుకోవచ్చు అనమాట. మనం ఎంత కావాలంటే అంత లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది, నాకు ఆ కలర్ వద్దు, వేరే కలర్ కావాలి. అక్కడ మనకి ఎంత వెయిట్ ఉండాలి ఆ లైన్ అనేది, ఆ లైన్లో డాషెస్ ఉండాలా, అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏది కావాలనుకుంటే ఆ బార్డర్, ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్, మనం జూమ్ చేయాలంటే జూమ్ చేసుకోవచ్చు ఫోటోని. ఆ కరెక్ట్గా కార్నర్లో పట్టుకొని మీరు ఇటు సైడ్ నిలువుగా ఉన్న మధ్యలో డాట్ మీద అనకూడదు, ఆ పైన మధ్యలో ఉన్న డాట్ అనకూడదు, కరెక్ట్గా రెండింటికి మధ్యలో కార్నర్లో పట్టుకొని అంటేనే ఈక్వల్గా పెరుగుతాయి తగ్గుతాయి అన్నమాట. ఆ కలర్ కాదు, ఇంకా నాకు వేరే కలర్ కావాలంటే అందులోనే పిక్చర్స్లోనే వేరే కలర్ తీసుకున్నాను. పిక్చర్కి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, కింద షేడ్స్ అని, రిఫ్లెక్షన్ అని, అదిగోండి తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఈ రిఫ్లెక్షన్లో ఇదిగోండి అడుగున మీకు షేడ్ లాగా వస్తాయి చూడండి. ఇవన్నీ ఏంటంటే ముందే డిజైన్ చేసి పెట్టేశారు. మనం కూడా చేసుకోవచ్చు, మనం ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అది మనం ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా మనం ఏది యూజ్ చేసుకుంటే అది అక్కడ ఉన్న వాటిని బట్టి మనం ఏది వాడుకుంటే అది మనం ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఆ పిక్చర్కి కింద అదిగోండి షేడ్ లాగా నీడలాగా వచ్చింది చూడండి, అది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మన పిక్చర్కి, అదిగోండి కింద షేడ్ వచ్చింది కదా. అలా మనకి ఎట్లా కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అలా అనమాట. మీకు నచ్చింది, మామూలుగా మీరు బయోడేటాలో అలాంటి వాటిల్లో అయితే ఇలా చేయకూడదు. మీకు మామూలుగా పిక్చర్ని ఎలా తెచ్చుకోవాలి, పిక్చర్కి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలంటే ఎట్లాగా నేర్చుకున్న తర్వాత అదే బయోడేటా, కరికులం వీటా, రెజ్యూమ్ అలాంటి వాటిల్లో ఓన్లీ ఒక స్క్వేర్ లాగా మన మామూలు పాస్పోర్ట్ ఫోటో ఉంటుంది కదా అలా సెలెక్ట్ చేసుకుంటే చాలన్నమాట. ఓకేనా, అట్లా మీరు ఇక్కడ ఏవైతే ఉన్నాయో మోడల్స్ అట్లా మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కాకుండా నార్మల్గా పిక్చర్ ఎట్లా పెట్టుకోవాలి, మనం ఏదన్నా మ్యాటర్ కావాలంటే మ్యాటర్లో ఎలా పెట్టుకోవాలి అనేది ఒకసారి చేపిస్తాను, ఒకసారి చూడండి. మీరేంటంటే ఈ పిక్చర్ని క్రాప్ చేయడం, తగ్గించడం, పెంచడం ఇవన్నీ రావాలి. ఇవి చేసేటప్పుడు మీరు ఇది చేయడానికి ఫస్ట్ మ్యాటర్ కావాలి. అసలు ఈ పిక్చర్ ఎందుకు పెట్టుకోవాలి, ఆ పిక్చర్ అక్కడ రెజ్యూమ్ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి, అది కూడా నేను మీకు చూపిస్తాను.
బయోడేటా ఫామ్స్ ఉంటాయి, ఆ ఓల్డ్ ఉంటే వాటి సెలెక్ట్ చేసుకొని అవి చూపిస్తాను, వాటిలో చూద్దరు కానీ అసలు మనం ఎందుకు పెట్టుకోవాలి అలాగా. ఇక్కడ ఆల్రెడీ కొన్ని పిక్చర్ లేఅవుట్స్ ఉన్నాయి. లేఅవుట్ అంటే ఏంటంటే పేజ్ అనమాట, మోడల్, మోడల్ పేజ్ ఎలా ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ కలర్ ఉన్నాయి, ఇవేమో స్టైల్స్. అలా మనం ఏది నచ్చితే అది మనం సెలెక్ట్ చేసుకొని అవి మనం యూస్ చేసుకోవచ్చు. ఇవి ఈ పిక్చర్ని పేపర్లో ఎటువైపు ఉండాలి దాన్ని పొజిషన్ అంటాం. అంటే ఏంటి, మనకి నార్మల్గా పొజిషన్ ఇదిగోండి, ఇది చూడండి టాప్లో ఉండాలా, బాటంలో ఉండాలా, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, ఇవి పొజిషన్స్ అంటాం. మనం మౌస్ పట్టుకొని ఇలా మూవ్ చేసామనుకోండి మనం కరెక్ట్గా చేయలేము. అదే మీరు పొజిషన్లోకి వెళ్ళి టాప్ అన్నామనుకోండి, టాప్లో సెంటర్లో పెట్టుకోవచ్చు, టాప్లో లెఫ్ట్కి పెట్టుకోవచ్చు, టాప్ కాకుండా బాటంలో సెంటర్లో పెట్టుకోవచ్చు, లేదు పేజ్ మొత్తానికి సెంటర్లో పెట్టుకోవచ్చు అట్లా అనమాట. అక్కడ ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉంటాయి, కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవచ్చు. అక్కడ ఏముంది చూడండి, మ్యాటర్ ఉంది, మ్యాటర్లా కనబడుతుంది అక్కడ పిక్చర్ పొజిషన్లో. ఆ పిక్చర్ ఎలా ఉంది, చుట్టూ మ్యాటర్లో పిక్చర్ ఎలా ఉంటుంది అని మనం ఊహించుకోవాలన్నమాట. మ్యాటర్ పెడితే ఇలా ఉండిద్ది, సో మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి అలా అనమాట. అది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మన పిక్చర్ ఇక్కడ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మోడల్స్ చూపిస్తుందని చూడండి, మనం అసలు పిక్చర్స్ ఎందుకు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది ఒక బయోడేటా ఫామ్ కరిక్యులం మీట చూసారా. నేను మొత్తం అన్ని లైన్లో వన్ బై వన్ చూపిస్తాను చూడండి, నేను ఈ పిక్చర్స్ ఎందుకు పెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. అంటే ఈ పిక్చర్స్ ఎందువల్ల ఇలా పెట్టుకోవాలి, పిక్చర్స్ ఎందుకు అంటే ఇదిగోండి ఇలా మనం ఏదైనా బయోడేటా కరిక్యులం మీట ఇది వచ్చిందా, కరిక్యులం మీటాలు ఏం చేశారు, రైట్ సైడ్ ఫోటో పెట్టారు. మనం ఎక్కువ వాడంగానే ఇదిగోండి ఇది కూడా కరిక్యులం మీటానే, రైట్ సైడ్ ఫోటో పెట్టారు కదా. అలా ఇంకొకటి చూసాను చూడండి, ఇది కూడా ఒక పిహెచ్డికి సంబంధించింది. ఇదిగోండి ఇది ఇంకొకటి ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇలా. ఇదిగోండి ఇది కూడా అంతే కదా, షేప్లో ఉంది ఇది ఇలా అనమాట. ఇలా మనం సెట్ చేసుకోగలగాలి. మనం ఏంటంటే ఒక పేజీ బయోడేటా ఫామ్ చేసేస్తాం ఇచ్చేస్తాం అట్లా కాదు, ఇలా సెట్ చేసుకోవడం కూడా రావాలన్నమాట మనకి. అది ఇప్పుడు అలా చేయాలంటే మనకి ఏం కావాలి, మ్యాటర్ రావాలి. సో ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్, మనకి ఎన్ని పారాగ్రాఫ్లు కావాలి, 8 కావాలి, 4 సెంటెన్స్ ఉన్నాయి కావాలి. మ్యాటర్ వచ్చిందా, ఇది ఒక షార్ట్ కట్ అన్నమాట, అది మనం క్లిక్ చేస్తే మ్యాటర్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఈ మ్యాటర్లో ఆ పిక్చర్ పెట్టాలి. ఇప్పుడు నేను ఈ మ్యాటర్ అంతా టైప్ చేయాలంటే టైం పట్టిద్ది కాబట్టి నేను మ్యాటర్ని సెలెక్ట్ చేసుకొని దాన్నే రెజ్యూమ్ లాగా ఒక పేపర్లో ఒక మ్యాటర్ పెట్టాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఈ పిక్చర్ని ఇన్సెట్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి పిక్చర్ సెలెక్ట్ చేసి ఇన్సెట్ అన్నాను. మ్యాటర్లోకి పిక్చర్ వచ్చింది కదా, కానీ మనకు వచ్చిందా, ఎందుకు రాలేదు, అది కెమెరా పిక్చర్. కెమెరా పిక్చర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు మామూలు ఫోన్లో తీసిన పిక్చర్స్ అయినా మీ ఫొటోస్ అయినా అలాగే వస్తాయి, మన మ్యాటర్లో పెద్దగా వస్తాయి. వాటిని మనం ఏం చేయాలి, విడ్త్ హైట్ ఉంది, ఆ విడ్త్ హైట్ ద్వారా మనం తగ్గించుకోవడం పెంచుకోవడం ఇట్లా మనకి తెలియాలన్నమాట. ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెంచుకోవాలి, కార్నర్లో పట్టుకొని డిక్రీజ్ ఎలా చేయాలి అట్లా అనమాట. ఇదిగోండి నేను తగ్గిస్తున్నా, మీకు మౌస్తో రాలేదనుకోండి అక్కడ హైట్ విడ్త్ ఉంది కదా అక్కడ సెలెక్ట్ చేసుకోండి, అదిగోండి తగ్గింది కదా. ఇదిగోండి ఇలా పెంచుకోవటం, ఇలా ఈ పైన వేస్ట్ ఉంది కొంచెం, ఇదిగోండి పైన చూడండి ఎంత ఉంది, గ్యాప్ ఉంది కదా పైన, ఇదిగోండి పైన హెడ్ పైన అదంతా వేస్ట్ ఉంది, దాన్ని తీసేయాలి. క్రాప్లోకి వెళ్ళాను చూడండి, ఇన్సెట్లో ఫార్మాట్ వస్తుంది కదా మాకు, ఫార్మాట్లో క్రాప్ అని ఉంటుంది. పిక్చర్ సెలెక్ట్ చేస్తేనే మీకు క్రాప్ వస్తుంది, మీకు ఇంకా ఏదైనా క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ చేసుకోండి మీ ఇష్టం, అంత పొడుగు అవసరం లేదు మనకి, కింద చెయ్యి అవసరం లేదు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం అంతే. మనకు అంతవరకే కావాలనుకుంటే క్రాప్ అంటే ఏంటంటే ఇది క్రాప్ చేస్తే నాకు వద్దు అని మళ్ళీ పెంచితే పాతది రాదు, ఇదే పెరిగిద్ది కానీ పాతది రాదన్నమాట. ముందే మనం క్రాప్ చేసే ముందే అన్నీ సెట్ చేసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా సెట్ చేసుకొని లైన్ కావాలనుకోండి మీకు బ్లాక్ కలర్ బార్డర్ కూడా పెట్టుకోవచ్చు, లేదు వద్దనుకుంటే తీసేయచ్చు అట్లా అనమాట. ఇమేజ్కి అదిగోండి లైన్ పెట్టుకున్నాము, లైన్ 1/4 పెట్టుకున్నాం, 1/3 మన సరే ఆ ఫోటోకి ఏది సెట్ అవుద్దో. ఇదిగోండి కంట్రోల్ లెఫ్ట్ కానీ ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ అన్నాను. ఇప్పుడు మనం కూడా సెట్ చేసాం కదా, ఇందాక అది ఎలా ఉందో అలా మనం ఇప్పుడు కూడా సెట్ చేసేసాము. ఓకేనా, అలా మనం ఒక పిక్చర్ని సెట్ చేయడము,
పిక్చర్ని తగ్గించుకోవడం, పిక్చర్ని పెంచుకోవడం, పిక్చర్ని మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సెట్ చేసుకోవడం, ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే మనం తర్వాత మనము ఎక్కువ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే ఆ పిక్చర్స్ని వేరే పిక్చర్స్ని గ్రూప్ చేయడం, షేప్ చేయడం అవి కూడా వస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఇన్సెట్లోకి వెళ్ళి పిక్చర్ తెచ్చుకోవడంలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీరు సెలెక్ట్ చేసుకున్న పర్టికులర్ షేప్లో పిక్చర్ ఏదన్నా రావడానికి ఏదన్నా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.